మహారాష్టలో అసెంబ్లీ ఎన్నికలు ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్కంఠ రేపుతున్నాయి. శివసేన, ఎన్సీపీ వంటి ప్రధాన పార్టీలు అంతర్గత కలహాలతో ఆయా పార్టీలు రెండుగాలి చీలిపోవడం అందుకు ప్రధాన కారణం. మరీ ముఖ్యంగా బాబాయ్ శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలక తెచ్చిన అబ్బాయి అజిత్ పవార్ అధికార మహాయుతి ప్రభుత్వంతో చేతులు కలిపారు. ఎన్సీపీ చీలిపోయిన తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి సహా 35 స్థానాల్లో బాబాయి అబ్బాయి వర్గాలు తలపడుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బాబాయి అబ్బాయిల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. రాజకీయ కురువృద్ధుడు బాబాయ్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చీలిక తెచ్చిన అబ్బాయి అజిత్ పవార్ సిందే సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వంతో జతకట్టారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంబీఏ కూటమితో కలిసి ఎన్నికల బరిలోకి దిగారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ రెండు వర్గాలు తొలిసారి పరస్పరం తలపడుతుండడం ఉత్కంఠ రేపుతోంది. పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతి సహా మొత్తం 35 నియోజకవర్గాల్లో ఇరు వర్గాలకు చెందిన అభ్యర్థులు ప్రత్యక్షంగా తలపడుతున్నారు. పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్ పవార్ 1990 వరకు ప్రాతినిధ్యం వహించారు. 1991 ఉప ఎన్నిక నుంచి 2019 వరకు అజిత్ పవార్ గెలిచారు. దాదాపు 6 దశాబ్దాల నుంచి పవార్ కుటుంబం కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో ఈసారి ఇరు వర్గాలు అమీతుమీకి సిద్దమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ మరోసారి బరిలో నిలిచారు. వరుసగా 7 సార్లు గెలిచిన అజిత్ ఈసారి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్సీపీ ఎస్పీ తరపున యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యుగేంద్ర. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పవార్ కుటుంబం మధ్య పోరు జరిగింది. బారామతి లోక్సభ స్థానంలో అజిత్ భార్య సునేత్ర పవార్ ఓడిపోయారు. ఎన్సీపీ ఎస్పీ తరపున పోటీ చేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే గెలుపొందారు. సునేత్రపై దాదాపు 150,000 ఓట్ల మెజారిటీతో సుప్రియా విజయం సాధించారు. బారామతి సహా మొత్తం 35 నియోజకవర్గాల్లో ఎన్సీపీకి చెందిన ఇరు వర్గాలు తలపడుతున్నాయి. విదర్భలోని తమ్సర్, అహేరి, పుసాద్, ముంబై, పూణే, కొల్హాపూర్ తదితర స్థానాల్లో నేరుగా తలపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇరు వర్గాల వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి. ఎన్సీపీ సంప్రదాయ విలువలపై శరద్ పవార్ వర్గం దృష్టి సారించింది. సామాజిక సంక్షేమం, అభివృద్ది తదితర వాగ్దానాలతో గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అజిత్ పవార్ వర్గం మౌలిక సదుపాయాల అభివృద్ది, పట్టణ ప్రాజెక్టులకు ప్రచారంలో ప్రాధాన్యమిస్తోంది. అర్బన్, సెమీ అర్బన్ ఓటర్లపై అజిత్ వర్గం దృష్టి కేంద్రీకరించింది. మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలు ఎన్సీపీలోని రెండు వర్గాల భవితను తేల్చనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అజిత్ తిరుగుబాటు కారణంగా శరద్ పవార్ వర్గంపై సానుభూతి పెరిగినట్లు భావిస్తున్నారు. ఈ విషయం లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైందని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేసిన శరద్ పవార్ వర్గం 8 చోట్ల విజయం సాధించింది. 4 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అజిత్ పవార్ వర్గం కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత పలువురు సీనియర్లు తిరిగి శరద్ పవార్ గూటికి చేరడం ఆ వర్గానికి అనుకూలాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ తరహా ఫలితాలు వస్తాయా లేక భిన్నంగా ఉంటాయా అన్నది త్వరలో తేలనుంది.